కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రావస్థలో ఉన్న భార్యను భర్త హతమార్చిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో చోటు చేసుకుంది. తరచూ కుటుంబ కలహాల వల్లే భార్య సరోజినిని భర్త రమేష్ కత్తితో భార్య మెడపై గాయపరిచాడు. దీంతో భార్య కేకలు వేసింది. కుటుంబీకులు నిద్ర లేవడంతో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. గొంతు తెగి విలవిలలాడుతున్న బాధితురాలను కుటుంబీకులు బొట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడైన రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. గొంతు నీకు లాభాలు పక్క ఇలా తగ్గితే